ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎస్ఎం తెలుగు ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళైతే అద్భుతమైన వీడియో ఎడిటింగ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అది ఇఫ్ యువర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అనే క్రియేటివ్గా వీడియో అనేది క్రియేట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దీనికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు మనం అయితే డెమో అయితే చూస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను డెమో చూపిస్తాను, తర్వాతే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ డెమో చూపిద్దాం ఫ్రెండ్స్. మనకైతే వీడియో అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎలా క్రియేట్ చేసుకోవాలనే నేను పూర్తిగా అంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ బ్యాక్ వచ్చేద్దాం. ఫ్యాష్కి వచ్చేసి ఇక్కడ ప్రత్యేకం కనపడుతుంది కదా, ఆ ప్రత్యేకంగా ట్యాప్ చేసి 16:9 రేషియో తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత డౌన్లోడ్స్లో వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన ఫోటోలు తీసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇష్టం వచ్చిన ఫోటో నేను కొన్ని తీసుకుంటాను, మీ ఇష్టం మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. నేను కొన్ని తీస్తున్నాను, కొన్ని తీసిన తర్వాత ఇంకా ఇంకొకటి తీసుకుంటాను ఫ్రెండ్స్. మనకి ఒకటి తీసుకున్నాను, ఒకటి తీసుకుని టిక్ మార్క్ ఇచ్చాను. టిక్ మార్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్యాన్ నిజం ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్యాన్ ట్యాప్ నిజం దాని ప్యాన్ దాన్ని కొంచెం పెట్టేసి టిక్ ఇది కొట్టడం మీద నొక్కి టిక్ మార్క్ ఇచ్చాను. సెకండ్ ఫోటో కూడా ప్యాన్ నిజం ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇలా పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసి అంటే నెక్స్ట్ థర్డ్ మీద కూడా ట్యాప్ చేసి ప్యాన్ నిజం ట్యాప్ చేసి టిక్ అది కొట్టమే నొక్కండి ఫ్రెండ్స్. ఫోర్త్ ఫోటో కూడా ప్యాన్ నిజం ఆప్షన్ మీద వేసేసి ఇలా పెట్టి ఇది ఈక్వల్టీ బటన్ మీద టిక్ మార్క్ ఇచ్చాను. ఫోర్త్ ఫోటో కూడా ఇలా చేయండి, ఇలా చేసి టిక్ మార్క్ ఇచ్చండి ఫ్రెండ్స్. ఇలా చేసి ఇది ఈక్వల్టీ మీద టిక్ మార్క్ ఫస్ట్ వచ్చేదండి. ఫస్ట్ వచ్చేసి టైం డ్యూరేషన్ అయితే మీరు కొంచెం తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. నేను టైం డ్యూరేషన్ అయితే తగ్గిస్తున్నాను చూడండి, మీరు టైం డ్యూరేషన్ తగ్గిస్తున్నాను. మనకి లెంత్ ఎక్కువ కాదు కాబట్టి ఇక్కడ మీరు ఓకే కొంచెం పెంచుతాం. మరి అలా అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మీకు ఇష్టం వచ్చినంత పెంచుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఇష్టం వచ్చినంత పెంచుకోవచ్చు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 40 సెకండ్స్ వరకు నేనైతే టెంప్లెట్ అయితే డిజైన్ చేశాను. ఓకే, అయిన తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ కనబడుతుంది కదా, ఆ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి కిందకు వస్తే ఇక్కడ గెట్ మోర్ అంటుంది. ఇక్కడ ఆ గెట్ మోర్ మీద ట్యాప్ చేసి అసెట్ స్టోర్లోకి తీసుకెళ్తుంది. అసెట్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ ఇక్కడ మీరు చూసారు కదా, యాక్షన్ అని యాక్షన్ మీద ట్యాప్ చేయండి. యాక్షన్ మీద ట్యాప్ చేయడం వస్తుంది. ఇలా కిందకు వస్తే ఇక్కడ మీకు రొటేట్ షిఫ్ట్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, రొటేట్ షిఫ్ట్ అనేది ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ రొటేట్ షిఫ్ట్ అని ఉంటుంది. దాంట్లో ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి టిక్ మార్క్, అలాగే రెండో ప్లస్ మీద ట్యాప్ చేసి రొటేట్ షిఫ్ట్ మీద ట్యాప్ చేసి రెండోది, అలాగే మూడో ప్లస్ మీద ట్యాప్ చేసి రొటేట్ షిఫ్ట్ థర్డ్, ఫోర్త్ దాని మీద కూడా రొటేట్ షిఫ్ట్ ఫోర్త్. అలా అయిపోయిన తర్వాత టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా ఉంది కదా, ఆ మీడియా మీద ట్యాప్ చేసి నేను ఏదైతే డౌన్లోడ్ కింద ఇచ్చానో అది ఇక్కడికి చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేస్తున్నాను చూడండి, చేసి టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది, ఆ ప్లస్ మీద ట్యాప్ చేసి కిందకు వస్తే ఇక్కడ మీకు దాని మీద ట్యాప్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఉంది కదా, ఆ క్లిప్ గ్రాఫిక్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ గెట్ మోర్ అంటుంది. ఆ గెట్ మోర్ మీరు ట్యాప్ చేయండి. గెట్ మోర్ ట్యాప్ చేయగానే ఇక్కడ మోడ్ రన్ సింపుల్ అని ఉంటుంది. ఇక్కడ మోడ్రన్ సింపుల్ అని ఉంటుంది, మోడ్రన్ సింపుల్ మీద ట్యాప్ చేయండి. మోడ్రన్ సింపుల్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ కింద వస్తే మనకి ఇక్కడ ఓవర్ లైన్ అని ఉంటుంది. చూద్దాం ఓవర్ లైన్, చూద్దాం ఓవర్ లైన్ అని ఉంటుంది. మీరు ఇక్కడ దగ్గర చూసినట్టయితే ఓవర్ లైన్ ఉంటుంది, ఇది కూడా సార్ ఓవర్ లైన్. ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాని మీద ట్యాప్ చేసి ఓవర్ లైన్ క్లిప్ గ్రాఫిక్ ట్యాప్ ఓవర్ లైన్ ఉంది, ఓవర్ లైన్ని మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఒకటి పెడుతున్నాను, ఒకటి పెట్టి టిక్ మార్క్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ దీని మీద ట్యాప్ చేసి రొటేట్ షిఫ్ట్ మీద ట్యాప్ చేసి ఫోర్త్ పెట్టేసాను. ఫస్ట్ వచ్చాను, ఫస్ట్ వచ్చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది, మనకు అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసాను, ఫస్ట్ వచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఎక్కడికి డౌన్లోడ్ చేసుకున్నా అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ముందు దాని మీద ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి కిందకు వస్తే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, ఆ బ్లెండింగ్లో మీరు స్క్రీన్ అప్లై చేసి టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ ఫస్ట్ వచ్చేసేయండి, మళ్ళీ ఫస్ట్ వచ్చేసి ఒకసారి చూసుకోండి ఎలా వచ్చిందో. మళ్ళీ దీని మీద ఆడియో వస్తుంది కాబట్టి ఇక్కడ సౌండ్ సింబల్ ఉంది కదా, దాన్ని పూర్తిగా డిజేబుల్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి ఒకసారి చూడండి. మనకి ఇప్పుడు ఆడియో అయితే ప్లే అవ్వదు. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి లిరికల్ వీడియో ఎక్కడికైతే ఇన్స్టాల్ చేస్తున్నా అక్కడికి ఇన్స్టాల్ చేసుకోండి, అక్కడికి కంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఇక్కడ నుంచి పెడదాం ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనకైతే ఇక్కడ నుంచి పెడదాం. దాని మీద ట్యాప్ చేసి కొంచెం పెద్దగా చేయండి, కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టేసేయండి.
ఇక్కడ పెట్టేసి కిందకు వస్తే ఇక్కడ మీకు ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, ఆ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసి టిక్ మన ఫ్రెండ్స్. ఓకే మళ్ళీ ఒక ఇది కొంచెం జరుపుదాం ఫ్రెండ్స్. ఇలా ఇలా ట్యాప్ చేసి ఒకసారి ప్లే చేసి చూసుకొని వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్ అలా వచ్చింది అనేది. ఓకే నేను వెరిఫై చేస్తున్నాను చూడండి, నేను ప్లే చేస్తున్నాను ఇప్పుడు ఎలా ఉంటుంది చేయాలి అని ఫ్రెండ్స్. ఇలా అయితే వీడియో అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు 2 సెకండ్లన్నా జరపవచ్చు. నేనైతే ఓన్లీ 13 సెకండ్స్కే చేశాను. ఓకే తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి నేను ఏదైతే కింద బార్డర్ లింక్ ఇచ్చాను అక్కడికైతే తీసుకో, అక్కడికైతే వెళ్ళండి. నేను బార్డర్ అయితే యాడ్ చేయాలి, నేను బార్డర్ సెలెక్ట్ చేసుకొని 16:9 బార్డర్, 9:16 బార్డర్ ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ సంబంధించి దాని మీద ట్యాప్ చేస్తే ఫుల్ స్క్రీన్ పెట్టే టిక్ మార్క్ ఇచ్చేసాను. జీన్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ ఇచ్చాను. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఎక్స్పర్ట్స్ ఉంది దాని మీద ట్యాప్ చేసి మనకి 720 రెజల్యూషన్ ఫ్రేమ్ రేట్ 30 ఇంకా 6.50 30 ఎక్స్పోర్ట్ చేయండి, మనకు మంచి క్వాలిటీ అది వస్తుంది, అలాగే ఫాస్ట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.